కానీ చిరంజీవి ఊరికే మేము కొట్టుకుంటాం అవన్నీ. ఇది వరకు నేను వెళ్ళా అది సరే రెండు దేవుని జోకర్. కానీ ఆ సరస్సు ఉంటేనే, ఒక మాట్లాడుకునేటప్పుడు సరస్సు ఉంటేనే, ఒక జోక్ ఉంటేనే, కృష్ణరాజు గారు చెప్పినట్టు ఏమీ లేకుండా ఎవడి యుగో ఏమిటి. వేదాంతం కాదు చిరంజీవి, ఒక నేను అంత టైం తీసుకున్నాను. నువ్వు నువ్వు మనం వేదాంత ప్రతిరోజు చూస్తున్నావు, ఏంటి నువ్వు నువ్వు అక్కడ ఉన్నాడు, ఎప్పుడు వేస్తాడో బాణం తెలియదు. నీ షాడో అనే శత్రువు, యువర్ షాడో ఈజ్ ఎ ఎనిమీ. రామాయణం చదవలేదా? మీ అందరికీ ఇక్కడికి ఏదో నీతులు చెప్పాలని బోధించాలని రాలా. నాకంటే మేధావులు ఇక్కడ ఉన్నారు, నాకంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలిసిందే మాట్లాడుకుంటూ ఉంటాం. చిరంజీవి ఒక ఇన్సిడెంట్లో ఇద్దరు కమెడియన్స్ టీవీలో వచ్చారు. అప్పుడు ఈ కుటుంబాల గురించి, ఆ కుటుంబం, ఆ కుటుంబాల గురించి, ఈ కుటుంబం, ఒక ఇద్దరు కమెడియన్స్ మాట్లాడుకున్నారు టీవీలో. ఇద్దరిని పిచ్చి వారిని తోలు తీసేస్తున్నానా, తల్లి బిడ్డలో ఏదైనా ఉంటే, చిరంజీవి ఇంతకు ముందు చెప్పాడు మంచి మాట చెవులో రహస్యంగా 10 మందికి ఏది అని చెప్పాడు. ఇట్స్ నాట్ ఆర్డినరీ మాట, గొప్ప మాట. అలా కాకుండా టీవీలో వచ్చారు, తోలు తీసేస్తానన్న. ఒక అతను లేడు, ఇంకో అతను ఉన్నాడు, కనుక్కోండి. ఇంకోటి భయపడుతూ వచ్చాడు, సినిమా ఇండస్ట్రీ గురించి, ఆర్టిస్టుల గురించి మాట చంపేస్తారని. అందుకని ఒక తల్లి బిడ్డలం, ఒక తల్లి బిడ్డలం అన్న సంగతి మర్చిపోకుండా, దీనికి పునాది బిగినింగ్ ప్రభాకర్ రెడ్డి గారు, ఒక గుమ్మడి గారు,